32 సైజ్ 4 టక్స్ విత్ బెల్ట్ కట్టింగ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచీలు అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 32 ఇంచీలు లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచీలు వేస్ట్ వచ్చేసి 28 ఇంచీలు ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకుంటామండి ఫస్ట్ ఒక స్కేల్ యూజ్ చేసి హాఫ్ ఇంచ్ డౌన్కి ఒక లైన్ డ్రా చేయాలి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచీలు కదా సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకొని ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 32 కదా డివైడెడ్ బై 6 చేసామనుకోండి 5.5 ఇంచీలు సో నెక్ వైడ్ వచ్చేసి 2.5 ఇంచులు షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచీలు తీసుకుంటాము అండ్ యాజ్ డిస్గా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 5.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటామండి అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని పావు తక్కువ 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటాము ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము అండ్ మిడిల్లో ఒక లైన్ ఇట్లాగా డ్రా చేస్తాము ఇది వచ్చేసి 5.5 ఇంచులు నెక్స్ట్ వచ్చేసి ఇది 1 ఇంచ్ మార్క్ చేసుకుంటాము అండ్ ఇక్కడ మనకి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 32 ఇంచెస్ కదా డివైడెడ్ బై 4 చేసి 8 ఇంచెస్ సో హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే 8.5 ఇంచీలు ఇక్కడ 8.5 ఇంచీలు మార్క్ చేస్తాము అండ్ 2.5 ఇంచీలు కచ్ మార్క్ చేస్తాము ఇది 8.5 ఇంచెస్ ఇది వచ్చేసి 2.5 ఇంచెస్ అండ్ ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి ఇది ఆర్మ్ హోల్ రౌండ్ ఇది మనకి ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 32 కదా డివైడెడ్ బై 4 చేసి 8 ఇంచెస్ మైనస్ హాఫ్ ఇంచ్ చేసామనుకోండి అది మనకి 7.5 ఇంచీలు సో ఇది 7.5 ఇంచీలు రావాలి ఇది 7.5 ఇంచెస్ నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ వేస్ట్ వచ్చేసి మనకి 28 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసామనుకోండి 7 ఇంచెస్ సో ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేస్తాము 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు అనేది ఖర్చు మార్క్ చేస్తాము ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము అండ్ ఇది ఎంత ఉందో కొలుస్తాము ఇది మనకి 8 ఇంచెస్ వస్తుంది ఇందులో సగానికి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము మిడ్ పాయింట్ నుంచి పైకి 5 ఇంచెస్ మార్క్ చేస్తాము సో ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము ఇక్కడ 5 ఇంచెస్ వచ్చింది మనకి టక్స్ పట్టేసిన తర్వాత 7 ఇంచెస్ వస్తుందండి మనకి నెక్ వచ్చేసి ఇది 11.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ నెక్ వైడ్ వచ్చేసి 2.5 ఇంచీలు మార్క్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని ఇట్లా జాయిన్ చేస్తామండి ఇట్లాగా ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి రౌండ్ షేప్ రావడానికి ఇది ఇక్కడ 8.5 ఇంచులు తీసుకున్నాం కానీ నెక్ అనేది ఇక్కడ 11.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఇది కట్ చేసేస్తాము ఇక్కడ నెక్ షోల్డర్ అనేది కట్ చేయట్లేదు మనకి నెక్ ఏమైనా డిజైన్స్ ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి అట్లా వదిలేసాను వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత షోల్డర్స్ కొంచెం క్రాస్గా అతుక్కోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ ఇట్లాగా మార్క్ చేసుకొని స్కేల్ యూజ్ చేసి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లాగా షోల్డర్స్ ఆర్మ్ హోల్ రౌండ్ అన్ని ట్రేస్ చేస్తామండి కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము ఇది 2.5 ఇంచీలు ఖర్చు మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉంటుందండి అందుకని ఇక్కడ ఈ 2 లైన్స్ని ఇట్లా డ్రా చేస్తాము
ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకొని జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ అనేది మనం ఇక్కడ 7 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అండి. నేను 6.5 ఇంచెస్ పెడుతున్నాను. అండ్ నెక్ వైడ్ అనేది మనకి 2.5 ఇంచులు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. కర్వ్ స్కేల్ యూజ్ చేసి జస్ట్ కర్వ్ షేప్ అనేది డ్రా చేస్తాము ఇట్లాగా. జస్ట్ ఇది రౌండ్ షేప్ రావటానికండి. నెక్స్ట్ వచ్చేసి స్లాండ్కి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అది .1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ 32 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేస్తాం అనుకోండి 8 ఇంచెస్, దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 9.5 ఇంచీలు. సో ఇక్కడ 9.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ బ్రెస్ట్ అండి. .2 అని అనుకుంటే .1 మనకి 9.5 ఇంచులు వచ్చింది కదా, దానికి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. సో టోటల్గా అది 12.5 ఇంచెస్. ఇక్కడ నుంచి మనం 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 32 కదా, అంత 10 వంతు తీసుకుంటే 3.2 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 3.7 ఇంచెస్. ఇక్కడ 3.7 ఇంచెస్ అనేది మార్క్ చేస్తాము. అట్లాగే ఇక్కడ 3.7, మనం ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ తీసాం కదండి, అది వదిలేసి మార్క్ చేసుకోండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచీలు, ఇటువైపు 1.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది 1.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇది 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది ఎంతుందో కొలుచుకుంటామండి. దీనికి మిడ్ పాయింట్ మార్క్ చేసుకుంటాము. 5 ఇంచెస్ వచ్చింది, 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాము మిడ్ పాయింట్. ఇది 2.5 ఇంచెస్ మార్క్ చేసాము. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ మార్క్ చేసాము. ఇటు నుంచి ఇటు 1.5 ఇంచ్ మార్క్ చేసాము. ఇది ఇట్లాగా లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి లోవర్ బ్రెస్ట్ అనేది 34 ఇంచెస్ కదా, ఇక్కడ ఒక్క దగ్గర యూజ్ అవుతుందండి టోటల్ బ్లౌజ్ మొత్తానికి లోవర్ బ్రెస్ట్ అనేది. దానికి డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 8.5 ఇంచీలు, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 9 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తామండి ఇట్లాగా. ఇది వచ్చేసి మనకి 9 ఇంచెస్. ఇది మనకి 4th టక్ అండి. ఇది ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ ఇట్లాగా లైన్స్ మార్క్ చేస్తాము. ఇక్కడ 1/2 ఇంచ్ అండి ఇది టక్స్ పట్టడానికి. ఇది ఇక్కడ 1/2 ఇంచే గ్యాప్ వదులుతూ ఇక్కడ వచ్చి ఇలా మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి 4 టక్స్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అండి. ఇది కట్ చేసేస్తాము. నెక్స్ట్ షేప్ బెల్ట్కి పెద్దగా మెజర్మెంట్స్ ఏమీ ఉండవండి, జస్ట్ ఇలాగా కొంచెం కర్వ్ షేప్ ఇచ్చుకుంటాము. అండ్ ఇక్కడ షేప్ బెల్ట్ అనేది కాస్త ఎక్కువగానే తీసుకుంటామండి. ఫైనల్గా ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా వచ్చిందండి.
ఔటర్ బ్లౌజ్ అనేది ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. క్రాస్ పీస్ తీసుకుంటాం, షేప్ అనేది కాస్త ఎక్కువగానే తీసుకుంటామండి. అండ్ నెక్ అనేది జస్ట్ ఇక్కడ డ్రా చేసి వదిలేసాము. అండ్ నెక్ ఏమైనా డిజైన్స్ ఏమైనా ప్యాటర్న్స్ ఇచ్చుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి మాత్రం కొంచెం క్రాస్గా కలుపుతాము. మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఇక్కడ మనకి 7.5 inches వచ్చింది. నెక్స్ట్ ఇది 5 inches హ్యాండ్ కటింగ్ అండి, 32 size బ్లౌజ్ది. దీని ఆర్మ్ హోల్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేస్తాము. ఇది మనకి 7.5 inches వచ్చింది. ఎట్లా అంటే మనకి బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. అండ్ ఇక్కడ మనకి పాయింట్స్ కూడా, ఎండ్ పాయింట్స్ కూడా కలుస్తాయి, ప్లస్ అనే సింబల్ వస్తుంది టోటల్ బ్లౌజ్ స్టిచ్ చేశాక. ఇది వచ్చేసి 4 inches హ్యాండ్ కటింగ్, ఇది 8 inches హ్యాండ్ కటింగ్, ఇది 10 inches హ్యాండ్ కటింగ్, 16 inches హ్యాండ్ కటింగ్. వీటి లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.